సభకు నమస్కారం. అధర్మం అగ్రపీఠంపై కూర్చుని అన్యాయాన్ని ఆంధ్రప్రదేశ్కి వడ్డించిన వేళ, పాయసాన్నాలు తినవలసిన పుట్టినరోజు శుభదినాన, ఉపవాసాన్ని ధర్మ పోరాటంగా స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి ఈ ధర్మ పోరాటానికి తరలి వచ్చిన ఉదయం నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి, జనవాహినికి, వేదికను అలంకరించిన పెద్దలకు, మీడియా సోదరులకు, అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రెండు ఘోరమైన సంఘటనలు జరిగాయి. అందులో ఒకటి నిర్భయపై జరిగిన అత్యాచారం, అయితే అశాస్త్రీయంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ విభజన రెండవది. ఆ రెండింటి ఉసురు తగిలి ఆ పాపాలకు కారణమైన కాంగ్రెస్ పార్టీ మూలన పడింది. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ మధ్యనే జరిగిన రెండు ఘోరాలు, ఒకటి 8 ఏళ్ల చిన్నారి అసిఫాపై జరిగిన అత్యాచారం, హత్య, అయితే రెండవది 4 ఏళ్ల చిన్నారి ఆంధ్రప్రదేశ్ జరిగిన ఆర్థిక అత్యాచారం. ఆ రెండింటినీ తలుచుకుంటూ ఉంటే మనిషి అన్నవాడి రక్తం మరిగి తీరుతుంది. అలాంటి వాటికి నిరసన తెలియజేయాల్సిన కనీస బాధ్యత మనందరి మీద ఉంది. అందులో భాగమే ఈ ధర్మ పోరాటం. ఆనాడు అశాస్త్రీయ విభజన అనంతరం పాపపు సొమ్ము జగజ్జంత్రీలు ఎంత సొమ్ము విదజల్లినా ఈ ఆపత్ సమయంలో రాష్ట్రాన్ని రక్షించగలిగేది చంద్రబాబు గారే అని నమ్మి ప్రజలు ఆయన్ని ముఖ్యమంత్రిగా నిలుపుకున్నారు. కడిగి బోర్లించిన అక్షయ పాత్రలో ఒక్క మెతుకు సృష్టించి అందరి ఆకలి తీర్చిన శ్రీకృష్ణుడిలా చక్రం తిప్పి మన బాబుగారు రైతు, డ్వాక్రా రుణమాఫీ, పెన్షన్ వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ వస్తుంటే, అది కూడా ఓర్వలేని కేంద్రం ఆంధ్రప్రదేశ్ అంతమే తన లక్ష్యమా అన్నట్లు వ్యవహరించటం ఎంతో బాధాకరం. ఇవాల్టి ముఖ్యమంత్రి గారి నిరాహార దీక్ష చూస్తుంటే 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉండి కూడా ఏమాత్రం భేషజాలికి పోకుండా 29 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా కరగని కేంద్రం ధోరణికి ఆయనకు ఎన్నిసార్లు బాధలో భోజనం సహించలేదో, ఎన్ని రాత్రులు నిద్ర పట్టలేదో అని మనకు అనిపించదా? అయితే ఈ అవమానం, ఆవేదన ఆయన ఒక్కరిదేనా? కాదు, 5 కోట్ల ఆంధ్రులది. ఆంధ్రుల అభివృద్ధి కోసం తపించిన మన పూర్వీకులందరిది. కేంద్రం రాజకీయ కుట్రలకు బలయ్యేందుకేనా ఆ రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసి రాష్ట్రాన్ని సాధించింది? ఆ అమరజీవి త్యాగానికి ప్రతిఫలంగా తపనపడ్డ ఆంధ్రుల ఆత్మాభిమాన ప్రతీక అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయం ఈ కుయుక్తుల మధ్య నెరవేరుతుందా? అందుకే మన త్యాగాల చరిత్రను తలుచుకుని గర్వించే ప్రతి తెలుగువాడు పోరాడవలసిన సమయం, ప్రత్యేక హోదా. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి స్వంత విషయమో, తెలుగుదేశం పార్టీ స్వంత విషయమో కాదు. పోలవరం పూర్తి కాకుండా చేస్తే పొట్ట నిండని కర్షక శ్రామిక జనులందరికీ సంబంధించిన విషయం ఈ ప్రత్యేక హోదా. పరిశ్రమలకు రాయితీ దక్కకుండా చేయటం ద్వారా రాకుండా చేస్తే ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయే కార్మికుల యువకులందరికీ సంబంధించిన విషయం ప్రత్యేక హోదా. విద్యా సంస్థలు పూర్తి స్థాయిలో ఏర్పాటు కాకపోతే స్థానిక కోటా నష్టపోయి ఖర్చుల కోర్చి, శ్రమ కోర్చి ఎక్కడెక్కడికో వెళ్ళి పాటలు పడి చదువుకోవలసిన విద్యార్థుల తల్లిదండ్రుల స్వంత విషయం ఈ ప్రత్యేక హోదా. రెవెన్యూ లోటు భర్తీ చేయకపోతే సమయానికి సంక్షేమ ఫలాలు అందక అల్లాడే పేద, బడుగు, బలహీన వర్గాల స్వంత విషయం ఈ ప్రత్యేక హోదా. రాష్ట్రానికి రావలసిన పన్నుల వాట రాకపోతే అదనపు డిఏల కోసం, బకాయిల కోసం ఎదురు చూసే ఉద్యోగులందరి స్వంత విషయం ఈ ప్రత్యేక హోదా. అంతెందుకు తమ కుటుంబానికి అన్ని కనీస వస్తువులు కల్పించాలని కలగనే ప్రతి తండ్రి స్వంత విషయం ఈ ప్రత్యేక హోదా. తన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ప్రతి తల్లి కనకలే సాకారం చేసేది ఈ ప్రత్యేక హోదా. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రత్యేక హోదా కోసం పోరాడవలసింది కేవలం ఒక్క చంద్రబాబు గారేనా, మనమంతా కూడానా అని
ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ మన ముఖ్యమంత్రి గారి ఆకలిని మన ఆశయంగా మలుచుకోవాలి, ఆవేశంగా పదును పెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఆగ్రహిస్తే ఇంద్రప్రస్థం అల్లకల్లోలం అయిపోతుంది. దీనికోసం హోదా ఆంధ్రుల విభజన హక్కు అని దిక్కులు పిక్కటిల్లేలా గర్జించాలి. అయితే ఈ ధర్మ పోరాట సందర్భంలో మనం క్షమాపణ చెప్పుకోవలసిన ఒకరున్నారు. ఆమె స్వర్గీయ అమ్మణమ్మ గారు. అమ్మా, అమ్మణమ్మ గారు, చిన్న రైతు కుటుంబంలో పుట్టిన నీ బిడ్డని నీ రెక్కల కష్టంతో చక్కని నాయకుడుగా తీర్చిదిద్ది నిన్ను కన్న నేల రుణం తీర్చుకున్నావమ్మా. కానీ సత్యమేవ జయతే అని రాసి ఉన్న పీఠం కింద అసత్యాన్ని అమలు చేస్తున్న కొందరి స్వార్థ రాజకీయాల వలన నువ్వు అందించిన గొప్ప నాయకుణ్ణి పుట్టినరోజున పస్తులుంచినందుకు ఏ లోకంలో ఉన్నా నీ తల్లి మనసు తల్లడిల్లుతుందని మాకు తెలుసు తల్లి. అందుకే 5 కోట్ల ఆంధ్రుల తరఫున మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాం తల్లి. అదే నోటితో ఆంధ్రుల అభ్యున్నతి కోసం అంకితమైన మా చంద్రన్నకు అండగా ఉంటామని మాట ఇచ్చి పాప పరిహారం చెల్లించుకుంటాం తల్లి. నువ్వు ఎక్కడున్నా హోదా గోదాలో దిగిన నీ బిడ్డకు, ఆయన నీడలో ఉన్న మా అందరికీ కూడా విజయం సిద్ధించేలా మరి దీవించమని ప్రార్థిస్తున్నాం తల్లి. జన్మభూమికి జై. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు దీక్ష పూనిన మా నాయకుడికి జై. నమస్కారం. ధన్యవాదాలు. ధన్యవాదాలు శ్రీమతి గద్దె అనురాధ గారు, చక్కని ఉపన్యాసం.